ఇంకా పాటల విషయానికి వస్తే, అంటే ఆయన గురించి మామూలుగా నిజ జీవితాల్లో ఎవరికి పాటలు ఉండవు, బట్ ఆయన కథని పాటలుగా మలిచింది. మీరు ఇందాక చెప్పినట్టు నేను ఆ ఉగ్గు కథలు ఆ పాటలు అలానే ఉంటుంది. ఇందులో కూడా పాటల స్టైల్ ఆ ప్యాటర్న్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా, అంటే అది 1857లో జరిగింది కదా. యా, దీనికి ఫస్ట్ అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో తను అంటే ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్ అండి. సో మేము ఇష్టపడి చరణ్ గారు నేను అనుకొని ఇష్టపడి పెట్టుకున్నా ఉండేది. అది 100% తను న్యాయం చేశాడు. ఇందులో బేసిక్గా సినిమాలో రెండే పాటలు ఉంటాయి. ఒక పాట వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది, బట్ అది కూడా యూజ్ చేయలేదు మేము. ఒక సాంగ్ చేసాము, షూట్ చేసాము, బట్ అది సినిమాలో కూడా లేదు, మేము పెట్టలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వీ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఎనీథింగ్ అని చెప్పేసి చేయడం జరిగిందండి. సో అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి జూలియస్ ప్యాకమ్ అని బాంబే వాళ్ళు చేశారు. సో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయారండి. సో యూ ఫీల్ ఫ్రెష్ సౌండింగ్ ఎవ్రీథింగ్ అండి. రైట్, మరి మీకు తప్ప మిగతా వాళ్ళందరికీ కొంచెం చెప్తే అర్థమవుతుంటుంది. ఆ తర్వాత అది సీజీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏముంది పక్కన ఏంటి అనేది. సో సినిమాటోగ్రఫీ గురించి, యా ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్ రండి గారు. యా, సో నిజంగా చెప్పాలంటే మేము ఏదైతే విజన్ చేసామో, నేను ఏదైతే ఊహించానో, ప్లస్ ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఏదైతే ఇలా ఉండాలి అని ఒక డిజైన్ చేసుకున్నాడో దానికి 100కి 100% న్యాయం చేశాడు సినిమా. సో అతను కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగలిగాడు. ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్ అండి. సో అందులో నో డౌట్ ఈ సినిమా రియల్గా అతను చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కేర్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. సో అండ్ ఇంకో విషయం ఏమిటి అంటే, మామూలుగా 1857లో కదా సార్ ఆ టైంలో, అదే టైంలో 50స్లో జరిగింది 1850లో. సో ఆర్ట్ డైరెక్టర్కి, ప్రొడక్షన్ డిజైనర్కి కూడా చాలా వర్క్ ఉంటుంది బికాజ్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉండేవి ఏంటి అండ్ ఆ ప్రదేశాలు ఎలా ఉండేవి అలాంటివన్నింటినీ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మలోకం స్వర్గలోకం మనం ఎప్పుడు చూడలేదు, డైరెక్టర్స్ దయవల్లనే చూసినవి అవన్నీ కూడా, లేకపోతే మాకెలా తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా అంటే అక్కడ ఏమన్నా తీసుకొని మీరు చేయడం జరిగిందా, లేకపోతే ఊహాత్మకంగానే? యా నో నో నో, మేము హిస్టరీలోకి వెళ్ళి బుక్స్ కానీ తీసుకున్నామంటే మన సౌత్ ఇండియన్ స్టైల్స్ కానివ్వండి, సౌత్ ఇండియన్ డిజైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో రీసెర్చ్ చేసి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా బోర్డులోకి తీసుకురావడం జరిగింది. సో అందరు కష్టపడ్డారు. సో ప్రొడక్షన్ డిజైనర్ ఫస్ట్ డిజైనింగ్ చేసి క్యారెక్టర్స్ స్కెచెస్ అన్నీ వేసి ఎవ్రీ క్యారెక్టర్కి ఎలా ఉండాలి ఏంటనే తను చేశారు. దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేసి వాళ్ళు తీసుకురాగలిగారు. ఈవెన్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంటే కానివ్వండి, వీళ్ళందరూ కూడా తనకి చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారండి.